సికింద్రాబాద్ దక్కన్ నెట్వేర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో మంటలు చెలరేగుతూనే ఉన్నాయి. అపార్ట్మెంట్ సెల్లార్ లో మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. నిన్నటి నుంచి 11 గంటలకు పైగా ఫైర్ సిబ్బంది శ్రమించి కొంతమేర అదుపులోకి తెచ్చినా అపార్ట్మెంట్ సెల్లార్ లోకి మంటలు వ్యాపించడంతో అక్కడున్న కొన్ని వస్తువులు దగ్ధమవుతున్నాయి. కార్టన్ డబ్బాలు, కార్లకు సంబంధించిన స్పేర్ పార్టులు మంటల్లో కాలిపోతున్నాయి. ఇప్పటికే దక్కన్ నెట్వేర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ పూర్తిగా అగ్నికి ఆహుతైంది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లుగా ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు అధికారులు. ఇటు భవనం కూల్చివేయాలని అధికారులు భావిస్తున్నారు. మంత్రి తలసాని ఆదేశాలతో జేఎన్టీయూకు చెందిన నిపుణుల కమిటీ ఇవాళ ఘటనా స్థలాన్ని పరిశీలించనున్నారు. ఇవాళ రేపో భవనాన్ని కూల్చివేసే అవకాశం కనిపిస్తుంది. ఇటు జీహెచ్ఎంసీ ప్రణాళిక విభాగం కూడా భవనం కూల్చివేతకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాక భవనం కూల్చివేయనున్నారు అధికారులు. ఇక గల్లంతైన మరో ముగ్గురి ఆచూకీ ఇంకా తెలియలేదు. ఇప్పటికే ముగ్గురిని సురక్షితంగా రక్షించారు ఫైర్ సిబ్బంది. నిబంధనలకు విరుద్ధంగా బహుళ అంతస్తుల్లో వ్యాపారాలు చేస్తున్నట్లుగా గుర్తించారు అధికారులు. రెసిడెన్షియల్ కోసం నిర్మించిన భవనాన్ని కమర్షియల్ కాంప్లెక్స్ గా మార్చేసినట్లు తెలుస్తుంది. జీ ప్లస్ ఫ్లోర్ వరకు మాత్రమే అనుమతి ఉన్న అక్రమంగా రెండు సెల్లార్లు జీ ప్లస్ ఫైవ్ నిర్మించినట్లు గుర్తించారు. లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ లో అందిస్తారు ఘటనా స్థలి నుంచి. రాధాకృష్ణ, మంటలు ఇంకా పూర్తిగా అదుపులోకి రానట్లు రాలేదు అన్నట్లుగా తెలుస్తుంది, అప్డేట్స్ ఏంటి? యా శ్రావణి, దాదాపు 11 గంటల పాటు శ్రమించిన తర్వాత మంటలను అయితే అదుపులోకి తీసుకొచ్చారు. కానీ ప్రస్తుతం భవనం మాత్రం ప్రమాదకరంగా మారింది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఆరంతస్తుల భవనం మొత్తం కూడా ఇప్పుడు ఇది ఇంకా ప్రమాదకరంగా కనబడుతుంది. లోపల సెల్లార్ లో ప్రస్తుతం మనం చూస్తున్న ఎదురుగా కింద సెల్లార్ లో ఇంకా మంటలు మాత్రం అంటుకునే ఉన్నాయి. మంటలు వ్యాపిస్తూనే ఉన్నాయి, ఒక్కొక్కసారి ఎగిసిపడుతున్నాయి, మళ్ళీ తర్వాత ఆరిపోతున్న సందర్భం అయితే ఇంకా కనబడుతుంది. ఇప్పుడు సెల్లార్లతో పాటు గ్రౌండ్ ఫ్లోర్ లో అలాగే సెకండ్ ఫ్లోర్ లో ఇంకా కొన్ని మంటలు అయితే వస్తూనే ఉన్నాయి. వాటిని ఆర్పేందుకు అవసరమైన ఏర్పాట్లు ఒకవైపు చేసే దిశగా అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నం చేస్తూ ఉన్న పరిస్థితి కనబడుతుంది. అయితే అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత దాదాపు 11 గంటలకు పైగా కూడా పూర్తిగా మంటల్లోనే భవనం ఉండడం, ఇప్పుడు ఆ భవనం మొత్తం కూడా ప్రమాదకరంగా మారిన పరిస్థితి మనకు కనబడుతుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు కూడా భవనం మొత్తం కూడా ఆరంతస్తుల్లో ఉంది. ఇందులో ముందుగా కనబడుతుంది, అంటే ఎల్ షేప్ లో ఉన్న భవనంలో ముందు భాగం మొత్తం కూడా పిల్లర్ల పైన ప్రస్తుతం సపోర్ట్ తోటి ఉంది. ఆ పిల్లర్లలో ఉన్న ఐరన్ మొత్తం కూడా నిన్న జరిగిన ప్రమాదం తర్వాత, అగ్ని ప్రమాదం తర్వాత అవంతా కూడా వేడికి లోపల ఉన్న ఐరన్ మొత్తం కూడా మెల్ట్ అయిపోయి ఉంది. కాబట్టి ఇప్పుడు ఆ భవనం మొత్తం కూడా ప్రమాదకరంగా మారిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇప్పుడు ఈ భవనాన్ని కూల్చివేయడానికి ఒకవైపు జేఎన్టీయూకు సంబంధించిన ఇంజనీరింగ్ విభాగం రాబోతుంది. వాళ్ళు వచ్చిన తర్వాత మరి భవనాన్ని ఎలా కూల్చివేస్తారనేది చూడాల్సి ఉంది. ఎందుకంటే ఈ భవనాన్ని కూల్చివేయాలన్నా పక్కన ఉన్న మరొక రెండంతస్తుల భవనానికి ఇబ్బందికరంగా ఉంది, అలాగే మరొక రైట్ సైడ్ లో మరొక భవనం, రెండు చుట్టూ కూడా భవనాలే ఉన్నాయి. ఈ భవన ఈ అగ్ని ప్రమాదానికి సంభవించిన భవనం ఏదైతే ఉందో ఈ భవనానికి వెనకాల కూడా మరొక అపార్ట్మెంట్ ఉంది. కాబట్టి మరి ఎలా కూల్చివేస్తారనేది చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. మంత్రి ఆదేశాలు కూడా జారీ చేశారు భవనాన్ని తక్షణమే కూల్చివేయాలండి. నిజంగా కూడా ఈ భవనం ఇప్పుడు పూర్తిగా ప్రమాదకరంగా మారింది. మంటలను అయితే అదుపులోకి తీసుకొచ్చారు, కానీ ఇప్పుడు ఈ భవనం ప్రమాదకరంగా మారడంతో ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా ఇక్కడికి వెకేట్ చేయించారు. ఇక్కడికి ఆ ప్రమాదం జరిగిన ప్రాంతానికి కూడా ఎవరిని రానియట్లేదు, ఎందుకంటే అక్కడికి వెళ్లాలన్నా కూడా ప్రమాదకరంగా మారిన పరిస్థితి ఉంది. మరొకవైపు ఈ భవనంలో ముగ్గురు ఉన్నారనేది నిన్న పైన రెస్క్యూ చేసి కాపాడిన ముగ్గురు వ్యక్తులు కూడా పోలీసులకు చెప్పడం జరిగింది. వాళ్ళు ఆ ముగ్గురికి సంబంధించిన ఆచూకీ కోసం తీవ్రంగా ప్రయత్నించారు, కానీ ఇప్పటి వరకు కూడా ప్రమాదం జరిగి 22 గంటలు దాట వస్తున్నాం, ఇప్పటి వరకు కూడా వాళ్ళకి సంబంధించిన సమాచారం రాలేదు. అంటే వాళ్ళంతా కూడా ముగ్గురు లోపల సజీవ దహనం అయిపోయారా, లేకపోతే ఎక్కడ ఉన్నారు, వాళ్ళకి సంబంధించిన ఆచూకీ ఒకవైపు లభించాల్సిన పరిస్థితి ఉంది. మరొకవైపు ఈ భవనం మొత్తం కూడా జీ ప్లస్ ఫోర్ వరకే పర్మిషన్ ఉన్నప్పటికీ అతను రెండు సెల్లార్లు అలాగే పైన మరొక రెండు ఫ్లోర్లు ఇవన్నీ కూడా అక్రమంగా నిర్మించినట్లు కూడా అధికారులు గుర్తించడం జరిగింది. 2008లో అతను నిర్మించాడు, అప్పటి నుండి ఈ భవనంలో కొనసాగుతుంది. ప్రధానంగా ఇవన్నీ కమర్షియల్కి సంబంధించిన భవనాలు కాదు, రెసిడెన్షియల్ పర్పస్గా వీటిని నిర్మించారు. కానీ ఆ తర్వాత వీటిని ఇక్కడ ఉన్న బిజినెస్ ఎక్కువగా కొనసాగుతున్న నేపథ్యంలో కమర్షియల్ కాంప్లెక్స్గా మార్చారు. కింద సెల్లార్లో కార్లకు సంబంధించిన యాక్సెసరీస్ షాపు ఉంది, అలాగే కింద మరొక సెల్లార్ లో కాటన్ డబ్బాలతో ఉన్న నైలాన్ దుస్తులతో ఉన్న డబ్బాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా జరిగింది. ముందుగా సెల్లార్ లో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు వెంటనే ఫైర్ మంటలు లారిపారు, కానీ మళ్ళీ రెండవ అంతస్తులో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న తర్వాత ఒక్కసారిగా ఆరంతస్తులకు మంటలు వ్యాపించిన సందర్భం ఉంది. ప్రధానంగా కాటన్ డబ్బాల్లో ఉన్న థర్మోకోల్ షీట్స్ కావచ్చు, నైలాన్ వస్తువులు కావచ్చు, అలాగే కార్ల యాక్సెసరీస్ షోరూమ్ కి సంబంధించిన డబ్బాలలో ఉన్న వస్తువులు కావచ్చు, ఇవి ప్రమాదానికి
కారణంగా భావిస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ ద్వారానే ప్రమాదం జరిగినప్పటికీ వీటి ఎఫెక్ట్ ఎక్కువగా ఉందనేది కూడా అధికారులు గుర్తించడం అయితే జరిగింది. ఇప్పటికే రంగోపల్పేట్ పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించిన దానిపైన బిల్డింగ్ యజమానిపైన కూడా కేసు నమోదు చేయడం జరుగుతుంది. అలాగే కార్ల షోరూమ్ కి సంబంధించిన యాక్సెసరీస్ సంబంధించిన షాపు యజమానితో పాటు దక్కన్ నెట్వర్క్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లపైన కూడా కేసులు నమోదు చేస్తున్నారు రంగోపల్పేట్ పోలీసులు. మరొకవైపు ఇలాంటి భవనాలను గుర్తించి వెంటనే వేకేట్ చేయాలి, మరొక ప్రమాదం ఇలాంటి జరగకుండా చూడాలనేది ప్రస్తుతం స్థానిక బస్తీవాసులు కోరుతున్నారు. రైట్ రాధాకృష్ణ, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.